ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తొలకడు, మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం మనది పేదరికము అసమానతలతో సంకెళ్ళడు, పేదరికము అసమానతల సంకెళ్ళను బద్దలు కొట్టి ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ 21వ శతాబ్దంలోకి ఆ పేదలందరినీ కూడా నడిపిస్తా ఉన్న మనసున్న బాధ్యత గల ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. మీరే చూడండి, ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించండి. 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద కూడా బాధ్యత పెడతా ఉన్నాను. ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించాలి. మరో 70 రోజుల్లోనే ఎన్నికలు. ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది. మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి. మీరే చూడండి, 650 వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారి 2014 మేనిఫెస్టోలో ఆయన ఇచ్చింది. అందులో 10% కూడా అమలు చేయని ఆ చంద్రబాబు ఒకవైపున ఉన్నాడు అని చెప్పి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మరోవైపున మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో 99% అమలు చేసి ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని చూసి సమ్మరపడతా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మరో విషయం కూడా మీరంతా కూడా గమనించమని కోరుతా ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పమని అడుగుతా ఉన్నాను. మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మీ ఇష్టం, కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం, ఏ గ్రామమైనా తీసుకోండి, మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామానికి చంద్రబాబు గారు ఏం చేశారు అని అంటే చెప్పటానికి ఏమీ కనిపించదు, చెప్పటానికి ఏమీ లేదు. కాబట్టి మరి మీ జగన్ ఏం చేశాడు అంటే, మీ బిడ్డ ఏం చేశాడు అంటే, ఈ 56 నెలల్లో ఆ ప్రతి గ్రామంలో కూడా ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఆ గ్రామంలో అడుగు పెట్టిన వెంటనే అందులో 540కి పైగా పౌరసేవలు, అందులో దాదాపుగా 10 మంది మన పిల్లలే శాశ్వత ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తారు. ఈ శాశ్వత వ్యవస్థను మన గ్రామాలకు తీసుకువచ్చింది ఈ 56 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఇంటింటికి 1వ తారీఖున ఉదయాన్నే పెన్షన్ అయినా కూడా
పౌర సేవలైనా కూడా లేకపోతే ఏ పథకమైనా కూడా మన గడపకే వచ్చి చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అదే గ్రామంలోనే రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థ ఆ గ్రామంలో కనిపించేది, అది వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి రైతన్న ఇంటికి వెళ్ళి చెప్పండి. అదే గ్రామంలో మరో 4 అడుగులు అటువైపున వేస్తే అదే గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికి కూడా జల్లడ పడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం, ఇటువంటివన్నీ కూడా గ్రామానికి వచ్చింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడికి చెప్పండి. నిరుపేదను చదువుకునే మన గ్రామంలోని గవర్నమెంట్ బడికి నాడు నేడుతో మళ్ళీ మంచి రోజులు వచ్చి అందులో చదువుకునే పిల్లలకు ఇంగ్లీష్ మీడియంతో మొదలు ట్యాబులు, ఐఎఫ్పీలు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఆ బడికి వచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ఆ సచివాలయంలో ఒక మహిళా పోలీస్, గ్రామంలోనే కనిపిస్తుంది ఒక మహిళా పోలీస్, ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఫోన్, ఆ ప్రతి ఫోన్లోనూ కనిపిస్తుంది దిశ యాప్. ఆ గ్రామంలో మహిళా పోలీసును కాని ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ను కాని ఏ అక్క చెల్లెమ్మకు అపాయం సంభవించినా కూడా కేవలం ఒక బటన్ నొక్కిన వెంటనే లేదా ఫోన్ ఇలా 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 5 సార్లు ఊపిన వెంటనే 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి పిలిచే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 56 నెలల్లో మీ బిడ్డ పాలనలోనే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇవన్నీ కూడా మన గ్రామానికి వచ్చిన బ్రాడ్బ్యాండ్, గ్రామంలోనే బ్రాడ్బ్యాండ్ సేవలు, కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. కడతా ఉండగా ఆ బ్రాడ్బ్యాండ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే పాయింట్ ఆఫ్ ప్రజెన్స్లో డిజిటల్ లైబ్రరీలు కూడా కట్టే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ మనందరి ప్రభుత్వంలో ఈ 56 నెలల్లోనే చేసిన గొప్ప మార్పులుగా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తాయి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా కనిపిస్తాయి. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మార్పులు తీసుకొని రాగలగాలి. కరప్షన్ లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకుని నడిపించగలగాలి అనే ఆలోచనలు ప్రతి రైతన్నకు అండగా నిలబడాలి, ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలబడాలి, ప్రతి అవ్వ తాతకు అండగా నిలబడాలి అన్న ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు 3 ముఖ్యమంత్రిగా 14 పాలించిన చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు కూడా కనీసం
మనసుకు కూడా రాలేదు ఆ పెద్ద మనిషికి ఈ మాదిరిగా చెయ్యొచ్చు, ఈ మాదిరిగా పాలన ఇవ్వచ్చు అని. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన, 75 ఏళ్ళ వయసు వచ్చిన, కనీసం ఇంత గొప్పగా చేయొచ్చు అన్న ఆలోచన కూడా ఆ పెద్ద మనిషికి రాలేదు. ఎందుకో తెలుసా? కారణం వాళ్ళు పెత్తందారులు కాబట్టి.